करोना वायरस नेपथ్యంలో భాగంగా కావలి డీఎస్పీ దేవర్కొండ ప్రసాద్ ఆద్వర్యంలో ఎస్సీ ఎస్టీ నాయకుడు బాలకృష్ణ అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆద్వర్యంలో వారి సూచనలకు అనుగుణంగా డివిజన్ పరిధిలో పోలీసు సెన్సిటైజేషన్ వర్క్ షాప్ ఆన్ అసెట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పనిచేసిన పోలీస్ అధికారులకు ఎస్సీ ఎస్టీ జైభీమ్ నాయకులు బాలకృష్ణ అవగాహన కల్పించారు. తమ సమస్యలను పరిష్కరిస్తారు అనే ఆశతో ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తారు. ఇలాంటి సమయంలో పోలీసులు వారి పట్ల సరైన పద్ధతిలో స్పందించి తగిన న్యాయం చేయకపోతే వారు ఎంతో బాధపడతారని అన్నారు. పోలీసులు తమకు న్యాయం చేస్తారనే భావనతో ప్రజలు పోలీస్ స్టేషన్కు వస్తుంటారని, ఇలాంటి సమయంలోనే పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించి వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపాలని కోరారు. ఈ మేరకు కావలి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జరిగిన సెమినార్లో కావలి డీఎస్పీ దేవర్కొండ ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు ప్రక్రియలో సిబ్బందికి అనుకూలంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. వచ్చే ఫిర్యాదుదారులతో కూలంకుషంగా వ్యవహరించాలని అన్నారు. తప్పిదాలకు పాల్పడిన వ్యక్తి అధికారి అయినా సిబ్బంది అయినా క్రింది స్థాయి ఉద్యోగులైనా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల పట్ల సమాజం పట్ల గౌరవంగా మెలగాలని వారు చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కేసు నమోదు చేసి న్యాయ పరిరక్షణ దిశగా అడుగులు వేయాలని అన్నారు. వివాదాలతో స్టేషన్కి వచ్చే వారి పట్ల గౌరవంగా నడుచుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్సీ ఎస్టీ నాయకుడు బాలకృష్ణకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ దేవర్కొండ ప్రసాద్, డివిజన్ పరిధిలో ఉన్న వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు, రూరల్ సీఐ అంకేశ్వరరావు, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, ఉదయగిరి సీఐ ప్రభాకర్ రావు, డివిజన్ పరిధిలో ఉన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తి వ్యక్తిగా చూడాలి. పొద్దాయి ముద్దాడు పొద్దాయి దొంగలు 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 చేశారని చేయలేదండి అదే కరెక్ట్. వాటిని వాళ్ళ అలా టీప్ చేయాలి. వచ్చిన బాధితుడు బాధితుడు ఎప్పుడు కూడా చాలా ఆవేశంలో చాలా బాగా వస్తాడు. చాలా ఎక్స్పెక్టేషన్ పోలీస్ స్టేషన్ ఏదో చేసినని ఏదో చేయాలని ఆలోచన వస్తాడు. ఆలోచనకు అనుగుణంగా మనం బిహేవ్ చేయకపోతే మన మీద చాలా బ్యాడ్ వస్తుంది. ఇదంతా కూడా పోవాలి. పోలీస్ మీద చెడ్డ పేరుతో పోవాలనే ఉద్దేశంతో ఎస్పీ డీజీపీ సార్ స్టేట్ మొత్తం కూడా ఫోటో ఫిక్స్ చేసి డిజైన్ చేసి స్టేట్ మొత్తం కూడా ఈరోజు చేస్తున్నారు.